नमस्ते वेलकम टू डेली फोकस देवादुला प्रोजेक्ट लो कीलकमैनदी सम्मक्का बैरेज उम्मडी वरंगल जिल्ला गुंतु तडिपेदी नेर्रलु बारिन नेलकु ऊपिरिनिच्चेदी बैरेजी निर्माणं पूर्ति कावडंतो उम्मडी वरंगल जिल्ला सस्यश्यामलं कानुंदी इंतकु सम्मक्का बैरेजी तो देवादुला वद्द नीटी लभ्यत ए मेरकु उंडनुंदी कंतनपल्ली नुंची तुपाकुल गूडेंकु बैरेजी एंदुकु मारिंदी सम्मक्का बैरेजी पै टी न्यूस ग्राउंड रिपोर्ट తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేశారు గత పాలకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు త్రాగు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి దేవాదుల ఎత్తుపోతల పథకంలోనూ కుట్రలు జరిగాయి గోదావరి నది 71 మీటర్ల ఎత్తుంటేనే లిఫ్ట్ చేసే విధంగా ఆనాటి పాలకులు కుట్రలు చేశారు గత పాలకుల కుట్రలను చేయించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు తుపాకలగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ను 2100 కోట్ల పైచిలుకు నిధులతో ఏర్పాటు చేశారు దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 టీఎంసీల నీటిని 365 రోజులు ఎత్తిపోసే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ బ్యారేజ్ నిర్మాణం 90% పూర్తయింది మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతా ఉంది ఈ బ్యారేజ్ నిర్మాణ విశేషాలు ఏంటి దీని ద్వారా ఏ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగు సాగునీరు అందబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమైక్య పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పడానికి మరో నిదర్శనం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2001 లో నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం దేవాదుల గంగారం వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మూడు ఫేజులుగా పనులు మొదలు పెట్టాలని నిర్ణయించిన కాలయాపం నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగాయి చంద్రబాబు హయాంలో మొదటి దశకు టెండర్లు ఖరారు కాగా 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన రెండు దశల పనులను మొదలుపెట్టింది మొదటి దశలో భాగంగా గంగారం వద్ద ఇంటెక్ నిర్మాణం చేసి నీటిని ఎత్తిపోసే భారీ మోటార్లను బిగించారు భీమ్గన్పూర్ ధర్మసాగర్ పాలకుర్తిల వద్ద పంపు హౌజులు 135 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ కాలువ నిర్మాణం పూర్తి చేశారు కాంగ్రెస్ హయాంలో దేవాదులకు 20 కిలోమీటర్ల దిగువన కంతనపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మేరకు అక్కడ పనులు కూడా ప్రారంభించారు ప్రాజెక్టుకు కావాల్సినన్ని నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి అయితే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం డిజైన్లోనే లోపముంది గోదావరి 71 మీటర్ల ఎత్తులో ఉంటే కానీ నీటిని లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు దీనివల్ల కేవలం 170 రోజులు మాత్రమే నీటిని లిఫ్ట్ చేయొచ్చు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 38 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును స్వయంగా సందర్శించారు ప్రాజెక్టులోని డిజైన్ లోపం గమనించి రీడిజైనింగ్ చేశారు దేవాదుల ప్రాజెక్టు స్వరూపం మార్చేశారు కంతరపల్లి దగ్గర నిర్మించే బ్యారేజ్తో ఉపయోగం లేకపోవడంతో దానిని తుపాకులగూడెం దగ్గరికి మార్చారు ఇక్కడ ఏడాది పొడవునా 24 గంటల పాటు నీటి లభ్యత ఉంటుంది తుపాకులగూడెం దగ్గర 2017లో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఈ బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేశారు సీఎం కేసీఆర్ జిల్లా మంత్రులు నేతలు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో వేగంగా పనులు పూర్తయ్యాయి గోదావరిలో పుష్కలమైనటువంటి నీళ్లు ఉన్నప్పటికీ సమైక్య పాలకులు తెలంగాణ బీళ్లకు నీళ్లు మళ్లించకుండా ఎడారిగా చేసినటువంటి పరిస్థితి అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు అందులో భాగంగా గతంలో కాంతానపల్లి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు అయితే కాంతానపల్లి వల్ల ఉపయోగం లేదు దీని ఏదైతే దేవాదులలో 71 మీటర్ల నీటి లభ్యత ఉన్నప్పుడే లిఫ్ట్ చేయడం జరుగుతుంది మొత్తం 38 టీఎంసీల నీటి లిఫ్ట్ చేయబోతున్నారు నేపథ్యంలో 365 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేయాలంటే ఏ విధంగా అనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు అయితే తుపాకులగూడెం వద్ద అయితే దేవాదులకు సంబంధించి 3 కిలోమీటర్ల ఎగువన ఉన్నటువంటి తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ నిర్మించాలని చెప్పి 2017 ఫిబ్రవరిలో
ఈ బ్యారేజ్ కు శంకుస్థాపన చేశారు మొత్తం 2123 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు మొత్తం దాదాపు 90% పనులు పూర్తయ్యాయి మొత్తం 59 రేడియల్ గేట్లు ఉన్నాయి మొత్తం 143 మీటర్ల పొడవున ఈ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు మొత్తం ఏదైతే ఈ బ్యారేజ్ సంబంధించి ఇప్పటికే దాదాపు 1829 కోట్లను ఖర్చు చేశారు దాదాపు 90% పనులు పూర్తైనటువంటి పరిస్థితి ఈ బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం వల్ల మొత్తం 365 రోజులు దేవాదల నుంచి నీటిని లిఫ్ట్ చేయబోతా ఉన్నారు మొత్తం 92 మీటర్ల ఎత్తున ఈ బ్యారేజ్ నిర్మించారు దీంతో 83 మీటర్ల ఎత్తు సంబంధించి నీటి లభ్యత ఉంటుంది సో అక్కడ దేవాదల దగ్గర ఏదైతే ఉందో నీటి లిఫ్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది 365 రోజుల పాటు నీటి లిఫ్ట్ చేయవచ్చు మొత్తం 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే దేవాదల ప్రాజెక్ట్ సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేసినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ దేవాదల ప్రాజెక్టును డెడికేట్ చేశారు ఈ దేవాదల నీటికి సంబంధించి గోదావరి జలాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సద్వినియోగం చేసుకోబోతున్నారు 50 టీఎంసీల సాగునీరు కావచ్చు మిగతా వాటిని ఏదైతే తాగునీటికి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది ఉండదు 12 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామానికి గోదావరి జలాలు వచ్చే విధంగా ఆ రకంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఏవైతే రాణి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇటీవల క్యాబినెట్లో కూడా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బ్యారేజీ ఏదైతే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది అయితే దేవాలయ ప్రాజెక్టు సంబంధించి ఆనాటి పాలకులు నీటి పంపింగ్లో కూడా కుట్రలు చేశారని చెప్పొచ్చు దాని డిజైన్కి సంబంధించి కేవలం 71 మీటర్ల ఎత్తు నీటి లభ్యత ఉంటేనే నీటిని పంప్ చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు అయితే కేవలం 170 రోజుల వరకు నీటిని ఉండే విధంగా నీటి ఉన్నప్పుడే లిఫ్ట్ చేసే విధంగా ఆ రోజు పాలకులు చేసినటువంటి కుట్రలకు సంబంధించి కంతనపల్లి వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆ బ్యారేజీకి సంబంధించి రద్దు చేసి ఇక్కడ తుపాకులగూడెం వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితులు దీంతో నీటి లభ్యత 365 రోజులు ఉంటుంది నీటిని సంవత్సరం పొడుగుతా లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది 240 విద్యుత్ మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ అయితే దేవాదల పథకం ద్వారా ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మొత్తం 365 రోజులు నీటిని లిఫ్ట్ చేయబోతూ ఉన్నారు ఈ నీటికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సద్వినియోగం చేసుకోబోతున్నాను ఇప్పటికే ముఖ్యంగా కరువు ప్రాంతంగా ఉన్నటువంటి జనగామ కోనసీమను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా నీటిని లిఫ్ట్ చేసి ఆ ప్రాంతాలకు తాగు సాగునీరు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ బ్యారేజీ పూర్తయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కాబోతూ ఉంది ఏ చిన్న ఇబ్బంది ముఖ్యంగా తాగు సాగునీరు సమస్య లేకుండా ఉండేటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కీలకమైన సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు జిల్లా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి రానుంది 100 టీఎంసీల వినియోగ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నీటిలో 50 టీఎంసీలు ప్రస్తుతమున్న ఆయకట్టు స్థిరీకరణకు మిగతా 50 టీఎంసీలు తాగునీటికి వినియోగించనున్నారు ఈ ప్రాజెక్టుకు 1.5 మెగావాట్ల విద్యుత్ అవసరం దేవాదల ప్రాజెక్టుకు 3 కిలోమీటర్ల దిగువన గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం జరిగింది ఈ స్థలం వద్ద గోదావరి నది 2 గట్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి నది ఎడమ వైపున 2.5 కిలోమీటర్లు దాటితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ఉంటుంది సమ్మక్క బ్యారేజ్ పొడవు 1132 మీటర్ల పొడవు మొత్తం 59 స్పిల్వేలు నిర్మించారు బ్యారేజ్ గుండా వెళ్లగలిగే నీటి ప్రవాహ పూర్తి సామర్థ్యం 30 లక్షల క్యూసెక్లు ఈ స్పిల్వేకు 59 రేడియల్ గేట్లు అమర్చారు
బ్యారేజ్ కి కుడి వైపున 240 మెగావాట్ల విద్యుత్ తయారీ కేంద్రానికి రూపకల్పన చేశారు. సమ్మక బ్యారేజ్ ను 2121 కోట్ల నిధులతో నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 1829 కోట్ల నిధుల వ్యయం జరిగింది. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ముఖ్యమైనది ఇందులో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గలటువంటి ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగబోతోంది. అందుకు సంబంధించి కూడా ఇక్కడ విద్యుత్ జల విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు 365 రోజులు దేవాదల ద్వారా గోదావరి జలాన్ని లిఫ్ట్ చేయడం అవకాశం ఉంటుంది. రెండోది 240 మెగావాట్ల జల విద్యుత్ కూడా ఇక్కడ ఉత్పత్తి జరగబోతోంది. 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు సంబంధించి మరికొద్ది రోజుల్లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారని చెప్పి జిల్లా ప్రజాప్రతినిధి చెప్తున్నటువంటి పరిస్థితి. దేవాదల ప్రాజెక్టులో కీలకమైన సమ్మక్య బ్యారేజ్ నిర్మాణం పూర్తవడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒకప్పుడు కరువు ప్రాంతమైన జనగామ జిల్లాకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. తరతరాల కరువు నుంచి శాశ్వతంగా బయటపడొచ్చని, అలాగే వరంగల్ మహానగరంతో పాటు జిల్లా ప్రజలకు తాగునీటికి అసలు కొరతే ఉండదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు ఇది పట్టించుకున్న పాపాన లేదు. గత పాలకులు ఆంధ్ర పరిపాలనలో మొత్తం తెలంగాణ అన్ని భూములు కూడా అవి బీడు భూములుగా మారినాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ రావడం వల్ల మొత్తం అన్ని సాగు భూములుగా సాగులోకి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా ఇవాళ కలకలలాడుతున్నారు. సీఎం గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గోదావరి జలాలపై, గోదావరి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విధంగా ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైతే గోదావరి జలాలపైన ప్రాజెక్టులు కట్టి ఏదైతే తెలంగాణ మొత్తం ఇంతకుముందు ఎడారి లెక్కున్న తెలంగాణ ఈరోజు సస్యశ్యామలంగా ఇటు గోదావరి జిల్లాల్ని తలపిచ్చే విధంగా, వాళ్ళని తలతన్నే విధంగా ఈరోజు తెలంగాణ జిల్లాలు కనబడుతూ ఉన్నాయి. సమ్మక్క సారక్క బ్యారేజ్, ఈ బ్యారేజ్ ఇక్కడ నిర్మించడం వల్ల 365 రోజులు ఇక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో మా ఏరియాకు అయితే నీళ్ళైతే ఉండకపోయేది. కాలువలు లేకుండా, నీరు లేకుండా బోర్లు బావులు కొన్ని రైతులంతా ఏది అప్పులపాలయ్యేది. ఇప్పుడు ఈ తరుణంలో మనకు దేవాలయ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ గారు చేయడం వల్ల ఈ తుపాకులగూడెం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీరు అందే పరిస్థితి ఉన్నదని తెలుస్తుంది. మే నెలలో ఇది ప్రారంభమవుతున్నదని తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మారి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని, ఆయన సంకల్ప బలం గొప్పదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశంసలు కురిపించారు. బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1,200,000 ఎకరాలకు దేవాదల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని, దానికి 100 TMC నీటిని లిఫ్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, జనగామ, చేరియాల, స్టేషన్ గన్పూర్ లాంటి ప్రాంతాలు, ఒక పంట కూడా సాగునీరు లభించని ప్రాంతాలలో ఇవాళ రెండు పంటలు బ్రహ్మాండంగా గుట్టలల్లా తండలల్లా ఎక్కడ పడితే అక్కడే మనం విపరీతంగా మంచిగా వరి సాగు చేసుకుంటున్నారు, బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అపర భగీరథుడు. ఇవాళ తెలంగాణలో 125,000,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్నది. రెండు పంటలకు కూడా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో సాగునీటి రంగం పైన ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన భారీ నీటిపారుదల శాఖ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ చేసి తుపాకులగూడెం వద్ద ఈ దేవాదల ప్రాజెక్టుకు బ్యారేజ్ నిర్మించడం వలన 365 రోజులు దేవాదల ప్రాజెక్టుకు నీటి లభ్యత ఏర్పడుతుంది. కరువు ప్రాంతంతో పీడితమై ఉన్నటువంటి ఈ ప్రాంతము ఇప్పుడు ఈ ప్రాజెక్టు వలన కూడా సస్యశ్యామలమైంది. సర్ప్లస్ ధాన్యం పండుతుంది. దేశానికి అన్నం పెట్టే స్థితిలో ఇప్పుడు తెలంగాణ ఉందని కూడా కోరుకుంటున్నాం. దానికి అందరం కూడా గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకు
మంచి ఫలితాలు ఇప్పుడే వస్తున్నాయి. అద్భుతమైన ప్రాజెక్టు మనం మాకు చేయించినందుకు మిట ప్రాంతమైన గన్పూర్ కానీ చెరియాల కానీ జనగాంకు ఇప్పటివరకు దేవదల ద్వారా కొంత నీరు అందుతున్నది. దీన్ని చూసినాక మాకు ఇప్పుడు రెండు పంటలకు నీరు స్పెషల్గా ఒక గోదావరి కొనసింపలేక కనబడుతుంది. మా నమ్మకం జరిగింది. ఇది పూర్తిగా జల్లి ఈ నెల కానీ మే నెల పూర్తి చేసి మాకు రెండు పంటలకు నీరు కూడా అందుతుందని మేము ఆశిస్తున్నాం. దీన్ని చేయడం వల్ల ప్రత్యేకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేవాదల ప్రాజెక్టుతో కరువు కోరలతో తల్లడిల్లిన నేల సస్యశ్యామలం కానుంది. వరంగల్ మహానగరం తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపనుంది. సాగు తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తితో దేవాదల ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టుల జాబితాలో చేరిపోనుంది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, రైతులకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేపట్టారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సమ్మక్క బ్యారేజ్తో ఉమ్మడి వరంగల్ జిల్లా గోదావరి జలాలతో శస్యశ్యామలం కాబోతా ఉంది. వరంగల్ జిల్లాకు తాగు సాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్ టీ న్యూస్ తుపాకులగూడెం. ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. నమస్తే.